బీకాన్లో ఫిజిక్స్ అని ఓ నేత చెప్పిన డైలాగ్ ఇప్పటికీ పాపులర్. నాగరాజు అనే యూట్యూబ్ జర్నలిస్ట్ ఇలాంటి అవగాహన లేని నేతలతో తప్పులు చేయించడంలో దిట్ట. అలాగే బండి సంజయ్ని కూడా ఇరికించాడు. వాళ్ల నాన్న ఉద్యోగాన్ని తప్పుగా పలికించి దొరకబట్టాడు. అది పెద్ద ఎత్తున ట్రోలింగ్కు గురైంది. ఇప్పుడు 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే మన చంద్రబాబుకు ఇంత కూడా చదువుపై అవగాహన లేదని అర్థమవుతోంది. డిగ్రీ వరకు చదివాడని అంటున్న పెద్ద మనిషి అసలు అది చదివాడా కాపీ కొట్టాడా అన్నది కూడా తెలియదు. ఇక హైదరాబాద్ నిర్మించింది నేనే, ఐటీని డెవలప్ చేసింది నేనే అంటూ ఊదరగొట్టే చంద్రబాబుకు ఈ టెక్నాలజీ చదువులపై కనీస ఇంగితం కూడా లేదన్న విషయం అర్థమైంది. విశాఖలో చంద్రబాబు విజన్ 2047 విడుదలకు టీడీపీ శ్రేణులు భారీ ప్రచారం చేశాయి. విశాఖ నగరంలో చంద్రబాబు బీచ్ రోడ్లో నిర్వహించిన సభకు జనస్పందన రాలేదు, ఖాళీ కుర్చీలు దర్శనమిచ్చాయి. ఈ విజన్ 2047 సభలో చంద్రబాబు చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అయ్యాయి. బాబును జనాలు తెగ ట్రోల్ చేస్తున్నారు. ఇంటర్లో ఇంజనీర్ కావాలంటే బైపీసీ చేయాలంటూ చంద్రబాబు నోరు జారారు. ఇంజనీర్ కావాలంటే చేయాల్సింది ఎంపీసీ అని బాబుకు ఆమాత్రం కూడా తెలియదు అంటూ టీడీపీలో చేరిన అప్పట్లో జలీల్ ఖాన్ అన్న బీకామ్ ఫిజిక్స్ వీడియోలను బాబు వీడియోలను పట్టుకుని ట్రోల్ చేస్తున్నారు. చంద్రబాబు ఇజ్జత్ తీస్తూ సోషల్ మీడియాలో నెటిజన్లు ఓ ఆట ఆడుకుంటున్నారు. లేకుంటే ఎక్కడ ఇంటర్మీడియట్ చేయాలి? ఇంటర్మీడియట్లో ఇంజనీర్ కావాలంటే బైపీసీ చేయాలి. ఇంటర్మీడియట్లో ఇంజనీర్ కావాలంటే బైపీసీ చేయాలి.